అందరికీ నమస్కారం ఇఫ్ ఐఎమ్ గివెన్ దట్ పర్మిషన్ నేను చాలా టైం తీసుకుపోతున్నాను ఇఫ్ ఇట్స్ ఓకే ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా కంగారుగా వచ్చేసి కూర్చోగానే పిలిచేశారని నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ బై అపాలజైజింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ సుకుమార్ గారు సారీ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి సార్ సారీ మీ ఐ ఐఎమ్ అపాలజైజింగ్ మీకు ఫస్ట్ సారీ దట్ బాగా నశపెట్టాను మీరు అసలు మా రంగస్థల బ్రహ్మ మీరు మమ్మల్ని క్రియేట్ చేసిన ఆ జోన్లో ఉన్న ప్రతిసారి నేను వచ్చి మీకు బాగా నశపెట్టి విసుగుపెట్టాను మా సిట్టిబాబును కూడా బాగా ప్రతిసారి గొణుగుతూ వచ్చాను అండ్ చర్రీ సార్ ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ మెట్ ఇన్ ద ఆఫీస్ అండ్ బోల్డ్ అంత క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇద్ది అద్ది అద్ది రంగమ్మ అత్త అత్త అని నేను పిలిపించుకోను జస్ట్ రంగమ్మ అని పిలిపించండి రామ్ చరణ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ ఆయన అత్త అని పిలిస్తే నేను ఒప్పుకోను అసలు అండ్ నేను అల్లుడు అసలే పిల్లను పిలిస్తే ఆయన పిలుచుకోవానండి ఇలా రకరకాలుగా మాట్లాడాను నేను బేసిక్గా పిలిచాను కదా రెండుసార్లు పిలిపించారు ప్రేమ అంటే అంతేరా అల్లుడు అని సో బట్ ఈరోజు రంగం అనే పిలుపు అంత పదం నాకు లేదనిపిస్తుంది ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నేను యాక్చువల్లీ ఇఫ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం వాజ్ అన్ అచీవ్మెంట్ నాకు ఆల్రెడీ ఆ తర్వాత వచ్చినవన్నీ నాకు పాడికే అనమాట ఇంకా ఓవర్ ఓవర్గా అడిషనల్గా వచ్చినవి నాకు బికాజ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ ఇన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం

మా మై ఫేవరెట్ సుకు సార్ నేను చాలామందికి చెప్పలేదు యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ అవుతామని డిసైడ్ అయిన తర్వాత ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ఫైవ్ డైరెక్టర్స్ ఆఫ్ విచ్ సుకుమార్ సార్ టాప్స్ ది లిస్ట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ కెరియర్లో నేను ఇంత తొందరగా ఐ కుడ్ యునో గెట్ టు వర్క్ అండర్ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీకు ఎంత చెప్పినా చాలా తక్కువ ఇంకా రాండీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేను చాలా ఫీల్ అయింది ఎవరు పిలిచినా కానీ ఓకే అని సెట్కి వచ్చిన తర్వాత రాండి సార్ ఒకరోజు రంగమ్మ తనేసరికి అయ్యి బాబో ఈయన కూడా పిలిచేస్తున్నారని నేను చాలా బాధపడ్డాను బట్ ద కాన్ఫిడెన్స్ ఈజ్ గివెన్ మీ విత్ ద లుక్ ఐ హ్యావ్ ది నార్మల్గా టెలివిజన్ మీద గ్లామర్ అనే పేరు ఎలా అయితే వచ్చిందో అలా కాకుండా నేను స్క్రీన్ పైకి అంత కాన్ఫిడెంట్గా ఇమోట్ చేయగలిగానంటే డెఫినెట్లీ ఇట్స్ ద ఫ్రేమ్ యూ ఆఫ్ గుడ్ ఇన్ నన్ను పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాండి సార్ బోస్ గారు మీకు తెలుసో తెలీదు వీ వీ షార్ట్ ద ఆది సీక్వెన్స్ ఫర్ త్రీ ఫోర్ డేస్ ఫస్ట్ టూ డేస్ నేను గ్లిజరీనే వాడలేదు మోస్ట్లీ ఆ షార్ట్సే వచ్చాయి ఎవ్రీ టైమ్ అంటే నా షార్ట్ అయిపోయినా కూడా నేను మానిటర్ చూసి ఏడ్ చేశాను ద లిరిక్స్ యువర్ వాయిస్ అండ్ ద వే ఇట్ ఈస్ పిక్చరైజ్డ్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఎంతో ఆనెస్ట్గా పర్ఫామ్ చేస్తే కనుక ఈరోజు రంగస్థలం అంతా ఆనెస్ట్గా మీ అందరికీ రీచ్ అయింది సో ఇంత ఆనెస్ట్ టీమ్ ఇంత ఆనెస్ట్ యునో ప్రాజెక్ట్ నేను అంటే ఇట్స్ వెరీ ఎర్లీ ఫర్ మీ టు సే దట్ ఇంతవరకు చూడలేదు అని బట్ ఐ ఐ రియలీ ఫీల్ నేను ఇప్పటికే చెప్తున్నా ఒక నాలుగైదు సినిమాలు చేసి చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ మీన్ ఇట్ అండ్ మా చిట్టిబాబు గురించి రంగమత్త ఈరోజు ఇంతలా పేరు సంపాదించిందంటే మా సిట్టిబాబు నాకు ఇచ్చిన స్పేస్ ముద్దొచ్చాడు అలా అద్దాలు పెట్టుకొని పాటలు వింటున్నప్పుడు భయ వేశాడు కోపం వచ్చినప్పుడు జాలనిపించింది ఏడిపించేశాడు ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ హియర్ నేను ఫస్ట్ షెడ్యూల్లో షూట్ చేసి వచ్చిన తర్వాతే నవీన్ గారు క్షమించాలి మీరు ఏకీభవించకపోయినా కూడా నాకు పర్ఫార్మెన్స్ వైజ్ స్వయం కృషి గుర్తొచ్చింది అని నేను చెప్పాను బట్ కలెక్షన్స్ వైజ్ మేబీ ఖాయిది ఆపద్ బాంధవుడు స్వయం కృషి రుద్రవీణ ఇలాంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత యాడ్ అయ్యాయో టు బీ కాల్డ్ మెగాస్టార్ రామ్ చరణ్తో పర్ఫామ్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ వీ సే రామ్ చరణ్ ఫాదర్ ఇస్ చిరంజీవి గారు సో ఐఎమ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాజ్ అ పర్సన్ హీస్

నేను రంగమత క్యారెక్టర్ మీరు చేస్తానంటే యాజ్ ఎవ్రీ వన్ నేను డౌట్ పడ్డాను బికాస్ హీ సో మైనట్ ఇన్ హిస్ డీటెయిల్స్ దట్ వీళ్ళు ఇప్పుడు రంగమత ఉండే ఇల్లు చిట్టుబాబు ఉండే ఇల్లు రామలక్ష్మి వాళ్ళ ఇల్లు వీళ్ళ యూనో పర్సనాలిటీ చూస్తే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటు

అన్నీ ఎక్కువ చేస్తాను కాబట్టి ఆ కత్ర అవసరం ఏమో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్ రైట్ అండ్ ఏంటి దీనికి చప్పట్లు కొట్టారా ఎవరన్నా ఓకే లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ మా మీడియా మిత్రులకి పెద్దలకి మీరు నన్ను ఊరికే ఎత్తేసారు పడేసి తొక్కేసేంత పని కూడా చేశారు మళ్ళీ ఎత్తేస్తున్నారు బట్ ఐ టేక్ ఇట్ ఆల్ ఇన్ మై స్ట్రైట్ నేను అవకాశం ఇస్తే కానీ మీరు చేయలేదు మీ అందరికీ ఈరోజు మీరు ఏ పని చేసినా అన్నిటికీ ఐ థ్యాంక్ యూ టుడే బికాస్ ఐ ఆమ్ వేర్ ఐఎమ్ టుడే ఫర్ ద ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యు హెవ్ టేకెన్ ఫార్ ఆర్ అగెన్స్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మరొకసారి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలో కూడా నాకు నేర్పించినందుకు థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ మీ ఆల్వేస్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ రంగస్థలం ఇట్ ఇస్ టుడే And thank you for accept, accepting it the way we have made it. Thank you. Thanks, everyone. Hi, this is Nitya Menon. Hi, this is Isha Rebba. Hi, guys. Name me Nikhilni. Hi, this is Bhoomika. For all the latest movie review, interviews, latest updates, subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu.